ఆధునిక నాటక రంగం ప్రయోగాలు నా ముందు మాటలు. వేడుక, వందే మాతరం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వేడుకలు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. కొన్ని చిరకాలం గుర్తుండిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2000 సంవత్సరం వచ్చినప్పుడు మిలీనియం వేడుకలు జరుపుకున్నారు. నేను కూడా అటువంటి వేడుకల్లో పాల్గొన్నాను. అవి నేను మర్చిపోలేను. మా పెద్ద గురువు గారు, కళాప్రపూర్ణ అబ్బూరి రామకృష్ణారావు గారు 1943 నటాలి సంస్థను స్థాపించి ఆంధ్రదేశమంతటా అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. నటాలి సంస్థ ప్రారంభమైన రోజు నాకు తెలియదు. మా గురువుగారు డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి సలహాదారులుగా, నేను కన్వీనర్గా 1976 నటాలి సంస్థని పునఃప్రారంభించాము. కానీ ప్రారంభోత్సవంగా వేడుక చేయలేదు, అందువల్ల పునఃప్రారంభం రోజు లేదు. మా తండ్రి శ్రీ రామలింగరాజు గారు, తల్లి బంగారమ్మ గారు నా ప్రత్యక్ష దైవాలు. మా అమ్మగారు నేను దగ్గర ఉన్నా లేకున్నా నా పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ ఉంటారు. ఇష్ట దైవానికి పూజలు చేస్తారు, కొందరికి మిఠాయిలు పంచుతారు, పని మనుషులకు బట్టలు పెడతారు, నాకు కూడా ఓ బహుమతి ఇస్తారు. నా నిత్య జీవిత పూజా మందిరంలో ఉన్న వెండి దేవతా విగ్రహాలు మా అమ్మ నన్ను దీవించి బహుకరించినవే. ప్రతినిత్యం మా అమ్మ దీవెనలు, దేవతల అనుగ్రహం నాకు లభిస్తున్నాయి. నా పుట్టినరోజు వేడుక నేను జరుపుకోకపోయినా నా శ్రీమతి చిరంజీవిని ప్రేమతో ప్రత్యేక వంటలు చేస్తుంది. తన తృప్తి కోసం, నా సంతృప్తి కోసం మా అమ్మ జరిపే నా పుట్టినరోజు, నా శ్రీమతి జరిపే నా పుట్టినరోజు వేరువేరు కావటం ఒక విశేషం. స్కూల్లో రికార్డు ప్రకారం నా పుట్టినరోజు 1947 ఫిబ్రవరి 1వ తేదీ. అదే అఫీషియల్గా ప్రచారం అయ్యింది. అందుకు నా శ్రీమతి కూడా అదే రోజున వేడుక భావిస్తుంది. మాస శివరాత్రికి 10 రోజులు ముందు సోమవారం రాత్రి సుమారు 2 గంటలకు జన్మించానని మాత్రం మా అమ్మ గుర్తుంచుకున్నారు. అందుకే మా అమ్మ ఆ రోజున నా పుట్టినరోజు వేడుక జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాల్లో జన్మించినందుకే కాబోలు, నటరాజు అనుగ్రహం వల్ల నటుణ్ణి అయ్యాను. మా అమ్మ స్వగ్రామం తాడినాడ, కైకలూరు తాలూకా కృష్ణా జిల్లాలోనే బడిలో 5వ తరగతి వరకు ఉంటే అంతవరకు చదువుకున్నారు. పంచకావ్యాలు, రఘువంశం, మేఘ సందేశం, కుమార సంభవం, శబ్దమంజరి, అమరం సంస్కృతంలో చదువుకున్నారు. సంగీతం కూడా నేర్చుకున్నారు. త్యాగరాజు కృతులు 30-35 వరకు వచ్చును. స్వీయ కవితలు రాయటం, సొంత బాణీలో పాడటం అప్పుడప్పుడు చేస్తారు. బడిలో చదువుకునే రోజుల్లోనే దుష్యంతుడుగా బాలల నాటికలో నటించారు. బాలికైన పురుష పాత్ర ధరించి మెప్పించారు. మా అమ్మగారి తండ్రి శ్రీ అల్లూరి సీతారామరాజు, ఆయన గొప్ప ఆస్తిపరుడు, రామాలయ ధర్మకర్త, ఉపాధ్యాయులు, కోర్టు వ్యవహారాల్లో అసేసర్గా పనిచేశారు. సత్యహరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్ర ధరించి అనేక బహుమతులు గెలుపొందారు. ఆయన ప్రోత్సాహం వల్లే మా అమ్మ కళామ తల్లి అయింది. మా అమ్మకు కళాభిరుచి ఉంది, సాహిత్యాభిలాష ఉంది. దేవుడు మీద కొన్ని పాటలు రాశారు. మా అమ్మ నిండు చూలాలుగా ఉన్నప్పుడు రాత్రులు నాటక ప్రదర్శనలు జరుగుతుంటే చూడటానికి వెళ్ళేవారట. పగలు ఆ నాటకాల గురించి అందరితో ప్రస్తావించేవారట. నీవు గర్భిణీ అయ్యుండి రాత్రులు నాటకాలు చూడటం ఎందుకు?
ఆరోగ్యం దెబ్బతింటుంది అంటూ పెద్దలు మందలిస్తూ, నీకు నాటకాల కొడుకే పుడతాడులే అని దీవిస్తూనే ఎగతాళి చేశారట. అందుకే కాపోలు నాటక కళాకారుడిగా జన్మించాను. ప్రతి అమ్మ కడుపున కళాకారులు పుట్టరు, అమ్మకన్న ప్రతి బిడ్డ కళాకారులు కారు. ప్రతి కళాకారిణి అమ్మ కళాకారిణి కాకపోవచ్చును, నాకు దైవమిచ్చిన అమ్మ కళామ తల్లి. మా అమ్మ చెప్పిన అంచనాలను బట్టి జ్యోతిశాస్త్ర ప్రకారం లెక్కిస్తే 1947 ఫిబ్రవరి 11 నా పుట్టినరోజు అవుతోంది. బహుశా నా స్కూల్ రికార్డులో అలాగే మొదట వ్రాయబడి ఉన్నా తర్వాత కాలంలో 2/1 ఎగిరిపోయి ఉంటుంది. వారం వారం ప్రతి గురువారం కళాభివృద్ధికి, కళాకారుల ప్రగతికి కళాసంగమాలు, దాంట్లో ఆదర్శమూర్తుల జయంతి లేక వర్ధంతి తిథులు గత 9 సంవత్సరాల నుంచి నేటికి 450 సభలు లేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీ కళాకమిది సంస్థ 1996 ఫిబ్రవరి 11 అనేక మంది సుమారు 150 బీహెచ్పివి కళాకారుల వనభోజనం నాడు ఆవిర్భించడం, నన్ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఐక్య వేదిక ఏర్పాటును నిర్వహించిన వారు వేరే సంస్థ వారు, నేను నిర్వాహకుల్లో లేను. అయినా ఇది కూడా నా పుట్టినరోజునే ఆవిర్భవించడం కాకతాళీయంగా జరిగిపోయింది. నేటికి నేను 380 సభల్లో పాల్గొని ప్రసంగాలు చేసి మహద్భాగ్యం కలిగించింది. మిలీనియంలో శ్రీకళాకమిటీ 4వ వార్షికోత్సవం పడింది. ఆనాటి సభ 200వ సభ కావటం, అందులో మా సభ్యులు నాకు సన్మానం చేయటం జీవితంలో మర్చిపోలేని తీయటి సంఘటనగా గుర్తుండిపోయింది. నేను అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, నిర్వహించటం వల్ల కూడా చాలామంది కవులు కళాకారులు మిత్రులయ్యారు. కొందరు మిత్రులు నా పుట్టినరోజు వేడుకలు మిలీనియంలో చేయాలని తలపెట్టారు. నేను కాస్త మొహం ఆటపడ్డాను. దానికి బదులుగా నటాలీ వార్షికోత్సవం లేక శ్రీకళాకమిది వార్షికోత్సవంగా చేయాలని తలపెట్టడం జరిగింది. తీరా చూస్తే నటాలీ నాటక సంస్థ 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నందున అది సిల్వర్ జూబ్లీ ఇయర్ వేడుకలుగా రూపుదిద్దుకున్నాయి. 2000 సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఇయర్ అయ్యింది. అంతేకాదు 2000 సంవత్సరం నాటికి నేను రచించిన నాటికల సంఖ్య కూడా 25 అయ్యాయి. దీనికి తోడు ఇంకో విచిత్రం జరిగింది. నేను ఇతరుల నాటకాల్లో నటించిన సంఖ్య కూడా 25 కావటం మహదానందం కలిగించింది. మిలీనియంలో 3 సిల్వర్ జూబ్లీ వేడుకలు నా పుట్టినరోజున 1 ఫిబ్రవరి నాడు చేయాలని మిత్రుడు తలపెట్టారు. నా మిత్రుడు శ్రీ డివి రమణ సంగీత మాధురి గాజువాక ఉపాధ్యాయుల దినోత్సవం నాడు జింగ్ ప్లాంట్లో 1999 సెప్టెంబర్ 5 నాకు ఘనంగా సన్మానం చేసి నా పుట్టినరోజున ప్రయోగాత్మక నాటక రంగ దినోత్సవంగా రంగస్థల కళాకారుల వేడుక చేసుకోవటం సముచితమని ప్రకటించి సంగీత కార్యక్రమం నిర్వహించారు. సంగీత మాదిరి ప్రకటించినట్లే నా పుట్టినరోజున 2000 సంవత్సరం ఫిబ్రవరి 1 ప్రయోగాత్మక నాటరంగ దినోత్సవంగా మొట్టమొదటిసారిగా వేడుకగా మిలీనియంలో సంగీత కార్యక్రమం జింగ్ ప్లాంట్లో నిర్వహించారు. నన్ను సర్ప్రైజ్ చేస్తూ నా చేత కేక్ కట్ చేయించారు. అదే నేను మొట్టమొదటిసారిగా నా పుట్టినరోజున కేక్ కట్ చేయటం. మరో సర్ప్రైజ్, మా అమ్మగారిని వేదికపైకి పిలిచారు. నా చేత మా అమ్మగారికి కేక్ తినిపించటంన్నట్లు చేశారు. అద్భుతం, అనిర్వచనీయం. నా జీవితంలో మధుర క్షణాలు. మొట్టమొదటిసారిగా
వేదిక మీద జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు కళాకారుడిగా ఎంతగానో ఆనందించాను. తర్వాత జన్మదిన వేడుకల్లో పేద కళాకారులకు కొద్దిపాటి ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించాను. తర్వాత నా జన్మదినోత్సవం, నటాలీ వార్షికోత్సవం, శ్రీ కళాకమిది వార్షికోత్సవం, ప్రయోగాత్మక నాటకరంగ దినోత్సవంగా కళాకారులు వేడుక చేయటం పరిపాటి అయింది. సిల్వర్ జూబ్లీ ఇయర్లో 2000 సంవత్సరంలో ప్రారంభోత్సవ వేడుకలుగా, 2001లో ముగింపు ఉత్సవ వేడుకలుగా కొన్ని కార్యక్రమాల మధ్యలోనూ చేయటం జరిగింది. కార్యక్రమం వివరాలు ఈ పుస్తకంలో వేరొక చోట ప్రచురించబడ్డాయి. కొన్ని ప్రముఖ సంస్థల్లో నేను చేసిన కొన్ని ప్రధాన ప్రసంగాల వివరాలు ఈ దిగువన ఇచ్చాను. నాటరంగ కళాకారులకు, రచయితలకు, నటులకు, దర్శకులకు, నట విద్యార్థులకు ఉపయోగపడాలని ఆశించి తర్వాత కాలంలో వ్యాసాలుగా రచించి నా పుస్తకం ప్రచురించడం జరిగింది. 1. 2000 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు విశాఖ సాహిత్యలో ప్రయోగాత్మక నాటరంగం నటాలి ప్రసంగం రాష్ట్ర సమాచార కేంద్రంలో చేశాను. అధ్యక్షులు కళాప్రపూర్ణ గణపతిరాజు, అచ్యుతరామరాజు. 2000 సంవత్సరం జనవరి 31 గాజువాకలో అశ్లీలతా ప్రతిఘటన వేడుకలో వీధి నాటకరంగం నటాలి ప్రసంగం సభాధ్యక్షులు రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శి శ్రీ బోర వేణుగోపాల గౌతమ్. 3. 2000 సంవత్సరం ఫిబ్రవరి 2 రాష్ట్ర సమాచార కేంద్రం సహృదయ సాహిత్యంలో మూకాభినయ నాటకరంగం నటాలి ప్రసంగం సభాధ్యక్షులు నటుడు దర్శకుడు శ్రీ కొత్తుర్తి భాస్కర్రావు. 4. 2000 సంవత్సరం జనవరి 31 ఉక్కు నగరం ఉక్కు సాహితీ సమాఖ్యలో ముఖవాడ నాటకరంగం నటాలి ప్రసంగం సభాధ్యక్షులు అధ్యక్షులు శ్రీ కెవి రామారావు. ఈ ప్రముఖులు సభాధ్యక్షులుగానే ముందు మాటలు వ్రాసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమం నిర్వహించిన ఆయా సంస్థల కార్యనిర్వాహ సభ్యులకు, సభకు హాజరైన సాహితీ మిత్రులకు, ప్రియులకు, మిత్రులకు నా కృతజ్ఞతాభివందనలు. వార్తా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి మొదలు పత్రికలు ద్వారా ప్రోత్సహించిన విలేకరులకు నా కళాభివందనములు. ఈ పుస్తకం అచ్చువేసి సహకరించిన రెయిన్బో ప్రింట్ ప్యాక్ హైదరాబాద్ వారికి నా కృతజ్ఞతలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. కొత్తపల్లి బంగారరాజు, 2005వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ. మరికొన్ని విషయాలు మరో భాగంలో.